రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ రైతు కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహించడం జరుగుతుందని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. జగ్గంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం 3 రోజుల పాటు ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలను వివరిస్తూ న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో రైతు రథం అనే పథకాన్ని వచ్చిందన్నారు. అదే పథకాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం కొనసాగించాలని యాంత్రీకరణ కోసం వరి కోత యంత్రాలు నూర్పు మిషన్లు వంటివి ఇచ్చి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నారు. నూతనంగా పార్లమెంటరీ రైతు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుని నియోజకవర్గానికి వచ్చిన శ్రీనుబాబు భాస్కర్ బాబుకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, మండల టీడీపీ అధ్యక్షుడు మారిశెట్టి భద్రం, మంతెన నీలాద్రిరాజు, కొత్త కొండబాబు, పాండ్రంగి రాంబాబు, పాలచర్ల సత్యనారాయణ, సాంబక్తుల చంద్రశేఖర్, పల్లెల సురేష్, రామశెట్టి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర పార్టీ 3 రోజుల కార్యక్రమాన్ని రైతాంగ సమస్యల మీద వివిధ రకాలుగా కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది తొలి రోజు మీడియా సమావేశం పెట్టి పత్రికా సమావేశం. ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు యొక్క విధానం మీద చర్చించాలి, మన యొక్క ఆలోచనల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలియజేయాలనేటటువంటి ఆలోచనతో ముందు ప్రెస్ మీట్స్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలోనే ఇవాళ జగ్గంపేట నియోజకవర్గంలో మన పార్లమెంటు అధ్యక్షులు, రైతు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఇద్దరు సమక్షంలో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి జరిగినటువంటి నష్టం కానీ లాభం కానీ రెండింటిని కూడా మనం విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తను ఏదైతే ఎన్నికల్లో రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రకటించాడో దాన్ని ప్రకటించిన మేరకు కాకపోయినా సుమారు 18,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందివలసినటువంటి బాధ్యత ఉంటే ఆనాడు ఎన్నికల్లో ప్రకటించినటువంటి ప్రకటన ప్రకారం ఈయన అడ్డుగా 6,000 రూపాయలు కోసి 7,500 రూపాయలు వీరు, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం గతం నుంచి ఇస్తున్నటువంటి 6,000 రూపాయలు కలిసి 13,500 రూపాయలు రైతులకి అందరికీ కాకపోయినప్పటికీ, అంటే ఏ కార్యక్రమంలో ఉన్నా కొన్ని లోపాలు ఉంటాయి, ఆ లోపాలని భవిష్యత్తులో సరి చేసుకోవడం అన్నది విజ్ఞత కలిగినటువంటి ప్రభుత్వాలకి ఉంటుంది. ఇక్కడ సుమారు వారిచ్చినటువంటి హామీ ప్రకారమే రైతాంగానికి ఇస్తారని ఆశగా ఎదురు చూసినటువంటి రైతాంగానికి లబ్ధి పొందినటువంటి రైతులకే ఇవాళ ఒక్కొక్క రైతుకే 5,000 రూపాయలు అడ్డగోలుగా కోసినటువంటి పరిస్థితి. రాటు పోట్లకు అలవాటు పడిపోయినటువంటి పరిస్థితుల్లో మెట్ట ప్రాంతం కాబట్టి మందే ఇక్కడ సంతోషించాల్సినటువంటి అవసరం ఏంటంటే రైతు ఎవడో కూడా ఆత్మహత్య చేసుకోలేదు కాబట్టి ఇక్కడ రైతాంగాన్ని మాత్రం మీ ద్వారా నేను ప్రత్యేకంగా ఒకటే కోరుతున్నాను, ఎవ్వరూ బలహీనపడి మా ఆలోచన చేయకండి, ఈ ఆత్మహత్యలు జోలికి పోకండి. ఇప్పటిదాకా ఎలాగైతే మనోధైర్యంతో మనం తరతరాలుగా ఆటుపోట్లకు అలవాటైపోయినటువంటి ఒక మొండి మనస్సుతో నిలబడి మనోస్థైర్యంతో ముందుకెళ్తున్నారో
అదే రకంగా మనం ఉండాలి అని చెప్పేసని రైతాంగ సోదరులను కూడా ప్రత్యేకంగా కోరుకుంటూ రాష్ట్రంలో రైతులు ఎవరైతే ఆర్థికంగా నష్టపోయి ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ కుటుంబాలను మాత్రం తక్షణం వెంటనే జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసని తెలుగుదేశం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మీరు ఈ సానుభూతి పలకడంలో వచనాలు చెప్పడంలో కానీ సానుభూతిని ప్రకటించడంలో కానీ నష్టపోయినటువంటి వాళ్ళని ఆదుకుంటున్నామనేటటువంటి నమ్మకాన్ని కలిగించడంలో కానీ గతంలో మీ తండ్రి గారు చనిపోతే చనిపోయినటువంటి వారందరికీ కూడా ఓదార్పు యాత్రతోటి ఒక భరోసాని ఇవ్వడమే కాకుండా అంతో ఇంతో ఆర్థిక సహకారాన్ని కూడా అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి.